కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. టీవీ కానీ యూట్యూబ్ కానీ, ఇప్పుడు టీవీ అంతా మర్చిపోయి డిజిటల్ మీడియా పడుతున్నారు. సో యూట్యూబ్ని ఇప్పుడు నుంచి మనం పెద్దగా చేసి రేపు పొద్దున వీ కెన్ మేక్ ఇట్ అప్ యాజ్ అ బిగ్ ఛానల్, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి. ఎక్కడ మూల మూల గ్రామంలో టాలెంట్ ఉంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. పాపం మనం టిక్టాక్ చూస్తుంటాం, మనం ఈ మీమ్స్ చూస్తుంటాం, ఇంత బాగా క్రియేట్ చేస్తున్నారు ఎవరబ్బా అని. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయండి అని అంటే వాళ్ళకు అవకాశం అక్కడి నుంచి సినిమాలకు వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ రావచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్ రావచ్చు, సాంగ్ రైటర్స్, లిరిక్ రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, డైలాగ్ రైటర్స్, ఇంతమంది రావచ్చు కదా అని బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ ఒక పాట చేయాలి అని అన్నప్పుడు సత్యసాగర్ అని మ్యూజిక్ డైరెక్టర్, కొత్త అబ్బాయి, మ్యూజిక్ గురించి విపరీతంగా నాలెడ్జ్ ఉన్న అబ్బాయి. సో ఇలా పాట లిరిక్స్ తనే రాసుకున్నాడు, తనే కంపోజ్ చేసి నాకు వచ్చి విన్నప్పుడు వండర్ఫుల్, వీఆర్ గోయింగ్ హెడ్ అన్నాను. మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబర్స్ లేరు, బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, సబ్స్క్రైబర్స్ లేరు, దీన్ని ఎలా పెంచాలి? నా వంతు ప్రయత్నం, లెట్స్ మేక్ ఇట్ బిగ్, గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్తోని ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్. అంటే సినిమా చూసిన వాళ్ళు ఒక సాంగ్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మనం, నీ జతగా నేను ఉండాలి ఆ సాంగ్ వచ్చినప్పుడు, లేకపోతే ఖడ్గంలో నువ్వు ఆ పాట వచ్చినప్పుడు వి ఫీల్ దట్ లవ్. సో ఆ లవ్ చూపెట్టాలి అని చెప్పినప్పుడు ఓకే రవి ఆన్ బోర్డ్ వచ్చాడు కదా, లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, ఒక మంచి క్వాలిటీ ఇద్దాము అని చెప్పి నిరుప గారు అండ్ ఆస్ట్రేలియాలో ఉంటారు వీళ్ళ పార్ట్నర్ సునీష్ అని. సో దే బోత్ కేమ్ టుగెదర్ అండ్ ఈ రేంజ్ అవుట్పుట్, అంటే టీజర్కి ఇంత బాగా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏ టీజర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసినా చాలా బాగుంది, ఆ ఫీల్ బాగుంది అని. అండ్ ఇంతకంటే డబుల్ ఫీల్ రేపు పొద్దున సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది. సో అందుకే చేయాల్సి వచ్చింది. అండ్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్ విల్ గివ్ ఆపర్చునిటీస్ టు పీపుల్ హూ హ్యావ్ టాలెంట్. అది ఇంకో విషయం ఉంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి, మీరు అడిగారా? అది నేను అడగలేదు, నువ్వే అడగాలి. మరి అవును, నా నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు అని నువ్వే అడగలేదు, అడుగు, నా ఎదురుగానే ఆన్సర్ దొరుకుతుంది. హలో, హాయ్ హాయ్. యా, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సరికొత్త యూట్యూబ్ ఛానల్తో అంటే బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో అది రవి అన్న సాంగ్ తోటి మీరు మొదలుపెట్టారు. సో ఫస్ట్ అంటే రవి అన్న చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? మనందరికీ తెలిసిందే, ఆయన చార్మింగ్, మల్టీ టాలెంటెడ్, కాబట్టి చూస్ చేసుకున్నాము. సో చెప్పలేదు, యా, సో అదే రీజన్. సో ఈ యూట్యూబ్ ఛానల్ అంటే స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి? ఎందుకంటే ఈ రోజుల్లో అంటే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో కనబడాలి, ఏదో రకంగా సంపాదించుకోవాలి. అలాంటిది మీరు ఎలాంటి అంటే స్వార్థం లేకుండా మీకు అంటే వచ్చే కొత్త వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో మీరు స్టార్ట్ చేస్తున్నారు? వెరీ గుడ్. సో ఏంటి, క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావాలి అనేసి, ఏది పడితే అది యూట్యూబ్లో వచ్చేయడం అది కామనే, కానీ సినిమాటిక్ వాల్యూస్తో యూట్యూబ్ ఛానల్లోకి తీసుకొస్తున్నాం ప్రోడక్ట్స్ని. యా, సో అదే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం, దట్ యూనో వి బ్రింగ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ పీపుల్. యా, సో నెక్స్ట్ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ కానీ అంటే మీ యూట్యూబ్ ఛానల్ నుంచి రేపటికి ఎలాంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ రాబోతున్నారు? ఏవైనా మంచివి, లైక్ ఎలాంటివైనా మంచివి అనిపించినవి, అందరికీ నచ్చేవి, ఫోక్ కానివ్వండి ఆర్ డివోషనల్ ఛానల్ కూడా. అంటే ది బెస్ట్ పార్ట్ అబౌట్ బ్లూ ర్యాబిట్ ఏంటంటే ఒక జానర్కి ఫిక్స్ అవ్వలేదు, మేము ఇదే చేస్తాము అని. యూ హ్యావ్ టాలెంట్, నువ్వు సాంగ్ రాస్తావా, ఓకే రాయ్, వీ హ్యావ్ అ మ్యూజిక్ డైరెక్టర్, అతనితో కంపోజ్ చేపిద్దాం, ఓకే. యు ఆర్ అన్ యాంకర్, నీకు షో కావాలన్నా, ఓకే ఎలాంటి షో నువ్వు చేస్తావు, ఓకే అలాంటి షో బిల్డప్ చేసి, ఓకే యూ కెన్ హోస్ట్ దిస్ ఛానల్, హోస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ దిస్ ఛానల్ అండ్ మేము టెలికాస్ట్ చేస్తాం. ఓకే నువ్వు డైరెక్షన్ చేస్తావా, ఒక స్క్రిప్ట్ ఉందా, ఓకే దీనికి ఎంత అవుతుంది బడ్జెట్, 100,000 రూపాయలతో 200,000, వీల్ గివ్ యూ 300,000, బాగది, సపోర్ట్ చేస్తాం వెనకాల నుంచి, ఎడిటింగ్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, ఎక్విప్మెంట్ కానీ అన్నీ సపోర్ట్ చేసి, ఓకే నీలో టాలెంట్ ఉందని మేము నమ్మితే, ఎస్ స్పార్క్ ఉంది, హీ కెన్ మేక్ ఇట్ బిగ్ అంటే వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ హెమ్. దట్ ఈస్ వాట్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్, ఒక్క జానర్కి కాదు, ఏదున్నా టాలెంట్, ప్యూర్ టాలెంట్ ఉండాలి. అండ్ నువ్వు చెప్పిన మాట నాకు చాలా మంచిది, ఏ యూట్యూబ్ ఛానల్లోనే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, కానీ వీళ్ళు దే కేమ్ అవే పక్కోడు బాగుండాలి, టాలెంట్ బాగుండాలి, టాలెంట్ ఎదగాలి అన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడం వాళ్ళది ఇది మోటో. సో మీ సెకండ్ సాంగ్ అంటే నోయల్ అన్నతో కూడా మీరు స్టార్ట్ చేస్తారన్నారు. సో ఫస్ట్ అంటే రవి అన్నతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు ఫ్రెండ్లీ ఉంటారు అండ్ వర్క్ చేసినట్టే లేదు. మేము 2 డేస్ 3 డేస్ కేరళ ట్రిప్, ఇట్ వాస్ సో ఫన్. నేనేం కష్టపడలేదు, వాళ్ళ పాపం 4 o'clock లేచి రాత్రి 11-12 గంటల వరకు అసలు స్లీప్లెస్ నైట్స్ అండి. అండ్ చాలా కష్టపడ్డారు పర్ఫెక్ట్ ఫ్రేమ్ కోసం, కొండలపైకి ఎక్కి నీళ్ళల్లో అక్కడ ఇక్కడ. సో ఇట్ వాస్ ఫన్. అండ్ సాంగ్ చూస్తుంటే కూడా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే
చాలా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది చూస్తుంటాను విజువల్స్ కానివ్వండి, సో మీరు తీసుకున్న లొకేషన్స్ కానివ్వండి, సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక పాయింట్ చెప్తా, ఒక షార్ట్ ఉంటుంది అన్నమాట, అంటే అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉండి అమ్మాయిని ఇలా చూసుకుంటూ మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు, అమ్మాయి అలానే మ్యూజిక్ వినుకుంటూ పడుకుంటుంది. అదేంటి వ్యాలీ, అది అంటే మౌంటైన్ మీద, క్లిఫ్ మీద, అటువైపు జారితే ఇంకా ఇంకా తిరిగి రారు, ఇంకా తిరిగి రారు, ఇంకా అటువైపు పడ్డదంటే అవుట్. ఆమె ఆ మూలకి తనుజని ప్రిపేర్ చేసి, ఇగో అమ్మ కొంచెం అటు జరగకు ఇట్లుండు అంతే, ఒక షార్ట్ అయిపోతుంది అని అయిపోయింది. షార్ట్ తీసేస్ చాలా బాగా వచ్చింది. వీడు ఇట్లనే అమ్మాయిని చూస్తుంటాడు గిటార్ని పట్టుకొని. ఇది మా కెమెరామెన్కి ఎక్కడొచ్చిందో మూడు అర్థం కాదు. మీరు ఉన్న, మీరు ఇప్పుడు ఉన్నారో లేరు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, ఎర్లీ మార్నింగ్ 5:00 సన్ రైజ్, నా వెనకాల నుంచి సన్ రైజ్, ఆ షార్ట్ కావాలి. సో సజీష్ కెమెరామెన్ వచ్చేసి, తనుజ షార్ట్ ఓకే, వెనకాల నుంచి సన్ రైజ్ కదా, నాకు నీ షార్ట్ కావాలంటాడు. మరి చీట్ చేద్దాం సార్, నేను అక్కడికి వెళ్తే వీడికి వస్తా అంటే, నాకు సన్ రైజ్ ఇక్కడ కావాలి, నువ్వు చీట్ చేయలేము. ఏం చేశాడు మా కెమెరామెన్, ఆ క్లిఫ్ ఈమె మూలకున్నది, ఈమె దాటి మనోడు క్లిఫ్ పడిపోతున్నాం అంటే ఇట్లా పట్టుకుని కెమెరా ఉన్నాడు. అండ్ కెమెరామెన్ ఎవరు పట్టుకుంటున్నారు, వెనకాల అసిస్టెంట్ వచ్చి కెమెరాని పట్టుకుంటున్నాడు. సో ఏమన్నా అవుతే వీడు జారితే వీడు బాయ్, కెమెరామెన్ బాయ్, కెమెరామెన్ చేతిలో ఉన్న కెమెరా బాయ్. సో ఈ ఈ ఈ ఎక్స్పీరియన్స్తోని మార్నింగ్ 5:00 ఎర్లీ మార్నింగ్ షార్ట్, మళ్ళా ఆడ నుంచి ఇంకో లొకేషన్ షిఫ్టింగ్, అక్కడ ఎండ, బీచ్లో నల్లగా అయిపోయినాడు. ఏమన్నా నన్ను నేను చూసుకోలేకపోయినాను, నేను అద్దంలో ఒక్కసారి బీచ్లో మొత్తం నడిపారు ఆ షార్ట్ ఈ షార్ట్ అది, పోయి స్నానం చేసుకొని చెల్లో అద్దం ఎదురుకు పోయి దూకుందాం అంటే, ఆడు లేడు రవిగడేడు, రవిగడేడు ఈడు ఇద్దరు మొత్తం ఈడు నుంచి ఇడారు టీషర్ట్ వేసుకురా, ఈడు నుంచి ఇడారు నల్లగా, ఈడు నుంచి ఫన్ ఎక్స్పీరియన్స్. మళ్ళా పరిగెట్టాడి నుంచి అంటే 48 hours మేము షూట్ చేసిన దాంట్లో 40 hours వీ షూటింగ్. ట్రావెల్ టైంలో పడుకోవడం, నేను ఓకే అబ్బాయి ఏడైనా బట్టలు మార్చుకుంటే ఏడైనా ఏం చేస్తా. తనుజ వచ్చింది ఆన్ బోర్డ్ అండ్ తన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. అంటే తను, తన ఫ్రెండ్ వచ్చారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఓకే ఇదా ఓకే రెడీ, 4:00 మార్నింగ్ ఓకే రెడీ, 2:00 పడుకోబెట్టి తను 4:00 మేడం రెడీ మేడం అంటే ఆవిడ రెడీ అయి రావడం, కార్లో మేకప్ చేసుకోవడం, ఇవన్నీ అంటే ఒక ట్రూ ఆర్టిస్ట్కి ఉండాల్సిన కమిట్మెంట్, ఆ హార్డ్ వర్క్ అన్నీ చేశారు. అందుకే పాటకి అంత మంచి పేరు ఇవాళ. ఓకే, సో ఆఫ్టర్ రిలీజింగ్ ప్రోమో, సో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. యూ కెన్ సీ ది వ్యూస్ ఆర్ ఇంక్రీజింగ్, లైక్ ఆల్మోస్ట్ 1 lakh వ్యూ పర్ డే లాగా ఇంక్రీజ్ అయ్యింది. సో మంచి రెస్పాన్స్. ఫైనల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, టీజర్ బయటకు వచ్చింది, సో రవి అన్న స్క్రీన్ మీద కనబడ్డాడు మొదటిసారిగా మీ అండ్ యూట్యూబ్లో, అంటే ఆల్రెడీ అన్నాను తెలుసు అందరికీ. సో చాలా హ్యాపీ, ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ. సో వెయిటింగ్ ఫర్ ఫుల్ సాంగ్ కోసం అందరు వెయిట్ చేస్తుంటే అది ఎక్సైటింగ్గా ఉంది. దట్ యు నో ఎవ్రీవన్ ఇస్ మెసేజింగ్ దట్ ఫుల్ సాంగ్ ఎప్పుడు ఎప్పుడు అని. 29th ఏం లేదు, లీప్ ఇయర్ ఇది, మళ్ళీ రాదు కదా, 4 సంవత్సరాల వరకు రాదు, అదే అందుకే అడుగు. అంటే మేము స్పెషల్ డే కోసం వెతికాము, ఆ 14th February అనుకున్నాము. సో అప్పటి వరకు టీజర్ అయింది, సో ఫుల్ సాంగ్ అప్పుడు అనుకున్నాం, లవ్ లవ్ కదా బాగుంటుందని. దాని తర్వాత ఎప్పుడు మంచి రోజు ఉన్నది అని ఆలోచిస్తే 8th March దొరికింది, అది ఉమెన్స్ డే, మనకు సెట్ అవ్వదు, దాని మధ్యలో ఏమైనా ఉందా అంటే ఇంకా లీప్ ఇయర్ ఉంది కదా, 29th ఉంది కదా అని అలా అనుకుని చేశా. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే దీనికి ఎడిట్ చేసిన బాబ్ బాబ్ అనటం మేము, బాబ్ తను అసలు లైఫ్ అంతా అక్కడ ఎడిట్ టేబుల్లో చేసిందంతా ఒక ఎత్తు, మరి వచ్చిన తర్వాత టేబుల్ మీద అయింది ఇంకో ఎత్తు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అంటే అదృష్టం అనుకోవాలో ఏ జన్మపుణ్యం అనుకోవాలో, వర్క్డ్ విత్ ఆల్ ది టాప్ టెక్నీషియన్స్, కెమెరామెన్ కానివ్వండి, అక్కడ కేరళలో క్రూ కానివ్వండి, ఇక్కడ ఎడిటర్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్, ఐఎమ్ షూర్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్ నిరుపగారు అండ్ సునీష్ గారి పేరు నాకు తెలిసి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్. స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ అంటే దీనికి ఎందుకు ఇంత, నేను పనిచేశాను కాబట్టి ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నాను కాబట్టి ఇది అవసరమా నిరుపగారు ఇది అనుకుంటున్నానంటే, చేసేయండి బాగుంటుంది, ఇప్పుడు ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారో మైక్ లేకుండా కూడా అంతే సాఫ్ట్, చేసేయండి అది బాగుంటుంది అంటే ఓకే మీ ఇష్టం అది, మేడం ఇగో దీనికైతే ఇంకా అవునా అండి ఓకే చేసేద్దామండి, మరి ఎందుకు ఇంకా లేటు మేడం, ఇది అది కాదు అది అది కావట్లేదు మేడం, అది వదిలేసిన అది వదిలేయండి మరి వేరే చేయండి ఇంకేదైనా మంచిగా. సో ఏదన్నా సాఫ్ట్గా అది చూసుకోండి. అండ్ అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి అయినా ప్రతి దానికి ఒక పాజిటివ్ అడను, ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్, ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్, ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్, ఇట్లాంటి వాళ్ళు కావాలి కదా ఇండస్ట్రీలో. అండ్ రేపు పొద్దున నేను స్క్రిప్ట్ తీసుకెళ్ళి మేడం ఇట్లుంది అని అంటే అవునా బాగుంటే చేసేద్దామండి ఇంకెందుకు లేటండి
అనేస్తారనమాట. అప్పుడప్పుడు భయం అవుతుంది, అయ్యో ఇంత అమాయకంగా అన్నిటికీ చేస్తాను చెప్పేస్తారు, రేపు పొద్దున యూనో ఇండస్ట్రీ విల్ అంటే ఎక్కువ రోజులు ఉండనివ్వదు. సో అట్లా అని చెప్పి నేను ఐ ఆల్వేస్ టెల్ నిరుపగారు అని ఆలోచించి మరి డిసిషన్ తీసుకోండి అది ఇది మీరు అయ్యా ఓకే అండి మీరు ఎలా అంటే అలా బాగుందంటే అది కాదండి అప్పుడప్పుడు పనిచేయదు ఇది అని. బట్ ది హోల్ టీమ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, చాలా గర్వంగా ఉంటుంది. సజీష్ గారు హూఇస్ ది హార్ట్ ఆఫ్ దిస్ సమయమే సాంగ్ సార్, ఆన్ దిస్ ఆపర్చునిటీ ఐ వుడ్ హేమచంద్ర ఇస్ అ సింగర్. సో సాంగ్ చాలా బాగా పాడారు హేమచంద్ర గారు, ఇస్ అ సింగర్, సత్యసాగర్ మ్యూజిక్, సో ఎవ్రీ వన్ అందరూ టాలెంటెడ్ పీపుల్. సో అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి యూట్యూబ్ ఛానల్ అనేది అంటే ఇప్పుడు బుల్లితెర కాబట్టి కొత్త ఛానల్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాంకర్ యాక్టర్, సో అలాంటిది యాంకర్ రవిని అడిగితే ఎలా ఒప్పుకుంటాడు, ఎందుకంటే మరి మన దాంట్లో వ్యూవర్షిప్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు, సో ఏ రకంగా మీరు కన్విన్స్ చేసి ఒప్పించారు? ఎక్కువ కన్విన్స్ చేయాల్సిన అవసరం రాలేదు, పాట విన్నారు, ఇంకా నేను మాట్లాడితే ఒప్పుకున్నారు అంతే. ఫస్ట్ మీటింగ్లోనే కాఫీ షాప్లో కూర్చున్నాము, నిరుప గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, అన్న ఇట్లా అనుకుంటున్నాం అట్లా, నాకు కూడా ఎప్పటి నుంచో ఒక క్వాలిటీ, ఒక మంచి పాట, ఒక ఫీల్ గుడ్ పాట తీయాలి, అంటే సినిమా రావాలి, ఆ సినిమాలో లవ్ సాంగ్ ఉండాలి, ఆ లవ్ సాంగ్ మేము చేయాలి అంటే అది ఒక 2 సంవత్సరాలు పడుతుంది. బట్ ఇలాంటి ఒక లవ్ ఫీల్ సాంగ్ ఉట్టిగా మ్యూజిక్ ఆల్బమ్స్ లేటెస్ట్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇది నాకు చేయాలని ఉండే. వెన్ దిస్ కేమ్ అప్ ఓకే మేడం మీ ఇంత అంటున్నారు కదా, మనం కొంచెం ఎక్స్టెండ్ చేసి చేద్దాం, బ్యూటిఫుల్గా వస్తుంది అని. ఎందుకంటే స్టార్టింగ్ అనుకున్నప్పుడు ఇగో ఈ మెదిపట్నం గలీలో ఒక షార్ట్ కొడదాము, అమీర్పేట గలీలో ఒక షార్ట్ కొడదాము అనుకున్నాం స్టార్టింగ్ వచ్చినప్పుడు. లేదు మేడం, ఇది ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ పోవాలంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. దెన్ అక్కడ నుంచి కేరళ వచ్చింది, మధ్యలో శేఖర్ మాస్టర్ ఉండే కొరియోగ్రాఫర్ దీనికి, ఆయనకి డేట్ లేవు, ఆయన అది అలా వైకుంఠపురంలో బిజీ ఉన్నాడు, మళ్ళీ డ్యాంగ్ 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 దాంట్లో బిజీ ఉన్నాడు. ఇక అప్పుడు మన శేఖర్ మాస్టర్ చెప్పాడు చిట్టి బాగా చేస్తున్నాడు, చిట్టిని తీసుకోండి అని అంటే ఇంకా సరే అని చెప్పి చిట్టిని తీసుకున్నాం. చిట్టి ఆడింత బాడీ పెట్టుకొని ఆడు కొండలు ఎక్కడం దిగడం అన్న ఏందన్న నడువు చేయాలని వాడు కష్టపడ్డాడు వాళ్ళతో అసిస్టెంట్స్. చిట్టి ఈజ్ వన్ టాలెంటెడ్ గాయ్. ఆ బోట్ హౌస్ బాబా నువ్వు వీడియో చూడాలబ్బా, నువ్వు అసలు మేము చూస్తున్నప్పుడు కళ్ళల నీళ్ళు అనమాట, అప్పుడు రక్తం కారుతుండే కదా మనకు షూటింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఎంత అందంగా వచ్చింది చూడు. లవ్లీ ఎక్స్పీరియన్స్ అది చూడాల్సిందే. ఓకే, సో మీ టీమ్కి అండ్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్ మీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ సాంగ్ తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విత్ ఇన్ వన్ డేలో చూసినావా ఏంటన్నా టీజర్ చూసినావా? చూసే మీకు కాల్ చేశాను. పాట పాడు 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 ఒక్కసారి ఒక్క లైన్ పాడు ఒక్క లైన్ పాడు నువ్వు మీరు ఇంకో సాంగ్ చేయాలా వద్దా? నేను చేస్తాను, పాట పాడకపోయినా చేస్తాను, నువ్వు చూసినావు నేను నమ్మకం పాడు పాడు లేదు సమయం పాడు వద్దులే అన్న సమయం నేను పాడితే మళ్ళీ ఇంకో సాంగ్ ఏం కాదు నేను చేస్తాను, నువ్వు చూసినావు నమ్మకం ఎట్లా? ఇవి అడగంగానే ఇంటర్వ్యూలు తీసుకుంటాడండి ఇట్లా నరేష్, ఇంటపడి మరి తీసుకుంటాడు. నా సాంగ్ టీజర్ చూడలేదు ఇంతవరకు. కార్లో చేసి చూసాము, ఇంత వచ్చాడు కార్లో కూడా చూసాము. ఎలక సాక్ష్యం కాదు, పాడు చూస్తే పాడు అందులో ఉన్నది హేమచంద్ర భయ్య వాడి వద్దు హిస్టరీలా చూడండి, హిస్టరీ వద్దు జాగ్రఫీ వద్దు, అది పాడు సమయం పాడు సమయం పాట పాట పాడు నాకు రాదన్న అది చూడలేదు టీజర్ చూసాను. మీరు ఇట్లా అబద్ధాలు చెప్పకండి, ఒక మంచి పాట మంచి ప్రయత్నం, చాలా కష్టపడ్డాం. మీరే పాడండి ఒకసారి హామ్ చేయండి. సమయమే తెలియదే నువ్వే నువ్వే లేకుంటే సమయమే గడవదే ఏమో నువ్వే లేకుంటే ఇన్నాళ్ళుగా నాలో కలా ఇంకా చాలా ఉంటుందిగా నీ వల్లే. 29th కోసం వెయిట్ చేయండి, అప్పుడే పాట ఎందుకు, ఇప్పుడు ఇది టీజర్ మాత్రమే. 29th
మేము కష్టపడ్డాము అది చేసాం ఇది చేసాం కాదండి, ఇవన్నీ మర్చిపోండి. ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ మీరు ఇంట్లో టీవీలో యూట్యూబ్ ఆన్ చేసుకుని ఎప్పుడు పెట్టుకున్నా, మొబైల్ ఫోన్లో ఎప్పుడు పెట్టుకున్నా, యూ లవ్ ది ఫీల్, ఆ ఫీల్ ఉంది పాటలో. సో చూడండి అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టాలెంట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్గా అండ్ ఆ టాలెంట్కి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మేము అందిస్తామని గ్యారంటీ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్. థ్యాంక్ యూ అన్న. సో మాలాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇవ్వండి మేము. మీరు ఏం చేస్తారు చెప్పండి? పాట పాడమంటే పాడలేదు, అన్నీ చేస్తాం. ఓ పిల్లి మొగ్గ ఏంటి, అన్నీ చేస్తావా? అన్నీ చేస్తాం. గుడ్డు పెట్టు అట్లా చెప్పొద్దు, అందుకే అన్నీ చేస్తా అని చెప్పొద్దు. ఓకే, విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ మీకు కూడా అన్న ఈ సాంగ్ సక్సెస్ అవ్వాలని, విత్ఇన్ వన్ డేలో 2 మిలియన్ వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు 3 ఇంత కంట్రీ చూడు, అసలు ఉట్టి 2 10 చెప్పొచ్చు కదా, ఏం పోతుంది? 10 మిలియన్ వ్యూస్ వన్ డేలో 10 మిలియన్ వ్యూస్ చూసుకుంటూ చెప్పు. బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్లో రిలీజ్ అయ్యే సమయమే పాట, వన్ డేలో 10 మిలియన్ వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను చెప్పు. చెప్పారు కదా, ఎందుకంటే నరేష్ గురించి మీరు అందరు చూస్తారు కాబట్టి. బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్లో వస్తున్న ఈ సరికొత్త పాట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమయమే సాంగ్ 1 డేలో 10 మిలియన్ వ్యూవర్షిప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, గుడ్ లక్. నాకు మా వాడిని ర్యాగింగ్ చేయడం బాగా ఇష్టం.